ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల. ప్రపంచమంతా డబల్ డిజిట్స్ ధరల పెరుగుదల ఉంది. 10 నుంచి 68% దాకా కూడా వివిధ దేశాల్లో, యూరప్ దేశాల్లో ధరల పెరుగుదల ఉంది. ఒక్క భారతదేశం మాత్రమే కంట్రోల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్గా భారతదేశంలో మొన్నటిదాకా 7.7 దాకుండి 7 దాకా అయింది. ఇప్పుడు 6% దిగుకి రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చింది. నవంబర్లో 5.88% పరిమితమైంది. మెయిన్ దీనికి కారణం కూరల ధరలు. ఇంతకుముందు కూరల ధరలు ఎక్కువ ఉంటే ఇప్పుడు కూరల ధరలు కంట్రోల్లోకి రావడం వల్ల వినియోగదారుల ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో 5.88% తెగొచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యత శ్రేణిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం పరిమితం కావడం ఏడాదిలో ఇదే తొలిసారి. ఆహార పదార్థాల ధరలు బాగా తగ్గడం ఎందుకు కారణమని అధికార గణాంకాలు వెల్లడించినాయి. ఏడాది అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.77% నమోదయ్యింది. 2021 నవంబర్లో ఇది 4.89% కాగా డిసెంబర్లో 5.66% నమోదైంది. తదుపరి 2022 జనవరి నుంచి 6% ఎగువనే నమోదైంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఏడాది మే నుంచి ఆర్బీఐ కీలక రెపో రేటు 4% నుంచి 2.25% పెంచి 6.25% చేర్చింది. కూడా జాతీయ గణాంక కార్యాలయ వివరాల ప్రకారం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబర్ నాటికి 7.01% నుంచి నవంబర్లో 4.67% పరిమితమైంది. డిసెంబర్లో పీపీఐ ద్రవ్యోల్బణం ఎంత మేర నమోదవుతుందని దానిపై ఆధారపడి ఆర్బీఐ ఎంపీసీ కమిటీ ఫిబ్రవరిలో సమీక్షలో కీలక రేట్ల పెంపు మీద నిర్ణయం తీసుకోబోతోంది.